అయింటుంది. ఇది సిగ్నల్. రాత్రిపూట కారు ఎదురుకుంటా ఇంకో కారు వచ్చిందనుకో, లైట్స్ టిమ్ము టిప్పు టిమ్ము టిప్పు టిమ్ము టిప్పు చేస్తారా లేదా, అది రోడ్డు సిగ్నల్. అలాగే ఇలా కన్ను ముసి తెచ్చి ముసి తెచ్చి ముసి తెచ్చి చూస్తే ఇది రొమాన్ సిగ్నల్. ఇది రౌడీలకు సిగ్నల్, ఇది ఖేడీలకు సిగ్నల్. ఏమిట్రా కొట్టి పంపిస్తున్నావు? కొట్టు మీదున్న తిలకానికి సిగ్నల్స్ ఇస్తారట, సిగ్నల్స్ రాస్కల్స్. తిలకం, నువ్వు కొట్లో కూర్చోదు. బొట్టు లేని ఆడపిల్లంటే అందరికీ అలసి. తిలకం, రేపటి నుంచి నువ్వు బొట్టు పెట్టుకుని గాజులు వేసుకో. నిన్ను నేను పెళ్లి చేసుకుంటా. చంద్ర, ఎంగురు ఈ నిరుద్యోగికి ఇవ్వటం ఇష్టం లేదా? నేను నా కాళ్ళ మీద నిలబడిన తర్వాతే ఈ పెళ్లి చేసుకుంటాను. వస్తాను గురు. ఏమైనా గొప్ప అదృష్టం ఉంటాడరా, లేకపోతే అమెరికాలో ఉద్యోగం వస్తుందా? తప్పుకో తప్పుకో తప్పుకో. కంగ్రాచులేషన్స్ మై ఫెలో సిటిజన్. విదేశాలకు వెళ్తున్నావా? వెరీ గుడ్ వెరీ గుడ్. హలో డియర్ ఫ్రెండ్స్, మన దేశంలో మేధావులు పుడతారు, అది మన దేశం అదృష్టం. కానీ ఆ మేధావులు బ్రతకడానికి అవకాశాలు ఈ దేశంలో జీరో. అది ఈ దేశం దౌర్భాగ్యం, దౌర్భాగ్యం. వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో, వెళ్ళిపో. ఎవడరా పిచ్చివేధ? మావయ్య, అతను పిచ్చివాడు కాదు మావయ్య, మాకు సీనియర్. హిస్ జీనియస్. హీ వాజ్ ఎ జెమ్ ఆఫ్ అవర్ యూనివర్సిటీ. అవర్ సొసైటీ అండ్ పావర్టీ మేడ్ హిమ్ మ్యాడ్. చిన్న సిద్ధాంతిజీ, 6 రూపాయలు తీసుకోండి. సాయిబు గారు, మా తమ్ముడికి బదులు నేను చేస్తాను ఈ పని. హేబ్ది సాబ్, మిమ్మల్ని చూసి చిన్న సిద్ధాంతి పారిపోయాడు. మాది చిన్న వ్యాపారం, మాకు చిన్నవాడు చాలు సాబ్. వాడికిచ్చినంతే నాకు ఇవ్వండి. తనకి వారసుడుగా చెయ్యాలని మా నాన్న వాడికి సంస్కృతము వేదము నేర్పిస్తున్నారు. మాకు పెద్దవాళ్ళు వద్దు సాబ్. సాయిబ్ గారు, మాఫ్ కరో సాబ్, మాఫ్ కరో. ఈ అప్రాచ్య వ్యసన చంపేదలు మారేస్తా. కషాయి కొట్లో పనిచేస్తూ పచ్చాడ కొట్లో అప్పు తీసుకొచ్చానని అబద్ధం చెప్పి ఈ 3 రోజుల నుంచి కషాయి కొట్టు తినిపించాడే వీడు. ఏమిటండి మీ అమానుషత్వం? ఇంట్లో 3 పెద్దవాళ్ళుండి మీ చాదస్తాలతో ఒక్క పూట తిండి కూడా సంపాదించలేకపోతే ఉన్న వస్తువులన్నీ తాగట్టు పెట్టి రోజులు గడిపేస్తుంటే
చిన్నారి చేతులతో ఈ సంసార భారాన్ని మయ్యాలని వాడు పడిన తపన చేసిన పని తప్పేనండి తప్పే. మీకు పస్తులుంటేనే ప్రతిష్ట, పని చేస్తే అగౌరవం, కులమే కూడు పెడుతుందండి, పరువే పంట నింపుతుంది. చంపేయండి పని, చంపేయండి. అమ్మా బాబు కాళి, అరే బాబు బాబు నాన్నగారు. క్షమసత్వం క్షమసత్వం బాబు కాళీ, నేను గుండిరా అసమర్థుణ్ణి, ఛాందసుణ్ణి. చంద్ర, నిన్న మీ ఇంటి పరిస్థితి కళ్ళారా చూశాను. ఇక ఆ ఇంటి బరువు నువ్వే మోయాలి. కోరిన కోర్సు రాలేదని, వచ్చిన ఉద్యోగం పోయిందని ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే వచ్చేదేమీ లేదు. ఏం చేయమంటావు గురూజీ? ఐటీఐలో చేరు. ఐటీఐ కోర్సా? అవునరా, ఏ ఫిట్టరో వైండరో ఏదో కోర్సు పూర్తయి. ఈ పరిస్థితుల్లో ఫీజు కూడా? అవన్నీ నేను చూసుకుంటాను. నీ కోర్సు పూర్తయ్యేసరికి నా ఇంటి మీద అప్పు తీరుతుంది. మళ్ళీ అప్పు చేసి నీ చేత వర్షా పెట్టిస్తాను. పోనీ ప్రైవేట్గా నేర్చుకుంటే? ఏళ్ల తరబడి పని చేయాల్సి ఉంటుందిరా, పైగా సర్టిఫికేట్ కూడా ఉండదు. నిజమే గురుజీ. ఐటీఐకి అప్లై చేస్తావు కదూ, కమాన్. అరే చంద్రశేఖర్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చిందా? గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. చూశారా మన దేశం గొప్పదనం? మీకు ఉద్యోగం లేదు పొమ్మంది, ఎందుకంది? మీరు మేధావులు, ఎక్కడైనా బతకగలరు ఈ పుణ్యభూమిలో తప్ప అని. అది మన దేశం గొప్పదనం. అందుకే ఇదిగో మన దేశం వాళ్ళకి ఇప్పటికి 3 సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చింది. 3 సార్లు? నో సార్, దిస్ ఇస్ 4th టైం. 4వ సారి. అయ్యా, ఇంతకీ తమరు సప్లయరా చరిత్ర స్టూడెంటా? 2 సార్. అంటే తమరు చేసేది సప్లయర్ పని, చదివింది ఎంఏ హిస్టరీ సార్. చేసేది సప్లయర్ పని, చదివింది ఎంఏ హిస్టరీ. జై హే భారత భాగ్య విధాత. అయ్యో తోసే గురు, ఎంత నిలబడతావు? ఎలా రా, నువ్వు తప్పు గురు, నేను దూర్తాను చూడు. అన్నయ్య, అన్నయ్య ఎలా పొట్టెల్లో కుమ్మేస్తున్నాడు చూడు. వాడు కొంచెం మొరటమ్మా. కొంచెమా? పూర్తిగా. ఏంటన్నయ్య ఇంత జనం ఉన్నారు? ప్రైవేట్ కాలేజీ కదమ్మా, ఎక్కడ సీట్లు రాని వాళ్ళంతా దీని మీద ఎగబడ్డారు. అదిగో అభిమన్యుడు వచ్చేస్తున్నాడు. దొరికాయి దొరికాయి. కానీ నీకు నీకు రాలేదేంటి? అన్నయ్య పేరు లేదా? మొత్తం గ్రూప్ లోనే చూశాను. ఫీజు కట్టడానికి కూడా రేపే లాస్ట్ డే అట. సర్లే మీరు వెళ్ళండి. వస్తాం గురు. అయ్ కళ, ఓ కళాకారుడు, నీది మేధావర్గమే బ్రదర్, నీది నా దేశమే, అందుకే నీ కళను రోడ్డు మీద అమ్ముకుంటున్నావు. డోంట్ బాదర్, డోంట్ బాదర్, వీఆర్ ద ట్రూ సన్స్ ఆఫ్ దిస్ మదర్ భారత్.